हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन की 10th क्लास 12th क्लास एनी डिग्री क्वालिफिकेशन तो अप्लाई चेसुकुने विधंगा प्रभुत्वं नुंचि अटेंडर उद्योगालनु भर्ती चेयडानिकि ओक मंचि नोटिफिकेशन अयिते विडुदल कावडं जरिगिंदि सैलरी कूडा चाला बागुंदंडि 40,000 रूपायल सैलरी अयिते उंटुंदन्नमाट स्टार्टिंग तर्वात मीकु इंका हाइक्स अयिते उंटायन्नमाट इंदुलो गम्मत्तैन विषयं एंटंटे सायंत्रं मात्रं मीकु वर्क अयिते उंटुंदन्नमाट సాయంత్రం 1 or 2 hours మాత్రమే వర్క్ ఉంటుంది మార్నింగ్ అంతా కూడా ఖాళీ ఓకే ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారండి దయచేసి లైక్ చేయండి మీకోసం 2 hours పాటు కష్టపడి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది మీరు లైక్ చేశారనుకోండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎస్పెషల్లీ ఐటీ లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా నాకు సిజీపీఏ చాలా తక్కువ ఉంది నాకు జాబ్స్ కష్టమేమో బ్యాక్లాగ్స్ ఉన్నాయి జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి నార్మల్ కాలేజెస్ అయితే రావేమో డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే చాలా కష్టపడాలనుకుంటారు మీకు తెలుసా లాస్ట్ 6 months లో 600+ కంపెనీస్ పైగా టాప్ ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్ ట్రైన్ చేసిన 1000+ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళ బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ సిజీపీఏ పర్సంటేజ్ తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హై పేడ్ జాబ్ వస్తుందని తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది అది క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో క్లిక్ చేయండి సిసిపిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు మీకు లైవ్ లో మీ యొక్క డౌట్స్ అన్ని కూడా ఏమున్నా సరే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి ఈ టీమ్ తో అఫీషియల్ ఎడిటెక్ పార్ట్నర్ గా టైఅప్ అయ్యారు ఈ పార్ట్నర్షిప్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునే వారిని లెర్న్ బోర్డ్ తో ముందుకు తీసుకుని వెళ్తున్నారు కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీడమ్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 19th అయితే విడుదల కావడం జరిగిందనమాట ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 10th వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే తప్పనిసరిగా ఎక్కువ లైక్స్ వచ్చి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ బేసిస్ అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిగతా డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో మనకి అవకాశం ఉన్నటువంటి మనం అప్లై చేయడానికి వీలైనటువంటి ఉద్యోగాల గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే అసిస్టెంట్ అని చెప్పేసి మనకి 3 vacancies అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఏళ్ళు రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి 3 vacancies అయితే ఉన్నాయన్నమాట ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 27 వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలు పడుతుందండి ఓకేనా రిలాక్సేషన్ కూడా ఉంటుంది కంగారు పడాల్సిన పని అయితే లేదు తర్వాత మనకి కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ అని చెప్పేసి 1 vacancy అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి 18 నుంచి 30 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకునేటువంటి వీలైతే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి యాజ్ యూజువల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించబడుతుంది శాలరీ డీటెయిల్స్ పరిశీలించుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ 10 ప్రకారం మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 50,000 రూపీస్ ప్లస్ అయితే రావడం జరుగుతుంది తర్వాత మనకి అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ 4 ప్రకారం మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 40,000 రూపీస్ ప్లస్ అయితే హ్యాండ్ రావడం జరుగుతుంది తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 30+ అయితే రావడం జరుగుతుందండి 30,000+ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ 1 ప్రకారం మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 25,000 రూపీస్ ప్లస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి పోస్టుల వారీగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పరిశీలించుకున్నట్లయితే ముందుగా మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు 3 vacancies ఉన్నాయి కదా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి ఓకేనా ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి బీటెక్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు సాధారణ డిగ్రీ వాళ్ళు ఎవరన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎటువంటి సర్టిఫికేట్ కూడా మీకైతే అవసరం లేదు సో దీనికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము 30 ఏజ్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్స్ అనేవి అదనంగా యాడ్ అవుతాయని చెప్పి
చెప్పేసి కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకి 3 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 10+2 అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే 12th క్లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అయితే మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. 27 ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అదనంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక మనకి ఫైనల్గా చూసుకున్నట్లయితే కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ అని చెప్పేసి మనకి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అయితే మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ షాల్ ఆల్సో పర్ఫామ్ ఆల్ డ్యూటీస్ ఆఫ్ ఎంటీఎస్. సో ఎంటీఎస్ ఏదైతే డ్యూటీస్ చేస్తారో ఆ డ్యూటీస్ అన్నీ కూడా కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి వ్యక్తి అయితే పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో ఏంటంటే సో టేబుల్స్ కానీ చైర్స్ కానీ లేకపోతే ఆ కంప్యూటర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్ని తొడవడము ఆ విధంగా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆఫీస్ బాయ్ లాగా మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్యూటర్ అనేది పాడైంది, ఆ కంప్యూటర్ మనం బాగు చేయడానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అటువంటి వర్క్ కూడా మనం ఎంటీఎస్ ద్వారా అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. 30 ఏళ్ళ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనకి ఒక రకం ఉద్యోగం అయితే మనం వదిలేసాం ఫ్రెండ్స్, ఓకేనా, ఫస్ట్ ఉద్యోగం అన్నమాట. సో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి 1 వేకెన్సీ అయితే ఉంది. దీనికి సంబంధించి 55% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం ఒకే ఒక రిటన్ టెస్ట్ పెట్టి పోస్టులకు సంబంధించి అయితే ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి టోటల్గా ఏంటంటే 450 మార్క్స్ సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మనకి పేపర్ 1 అలాగే పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1లో మనకి MCQ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ 2లో మనకి డిస్క్రిప్టివ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది, గమనించాలి. సో పేపర్ 1లో మనకి ఏమేమి ఉంటాయంటే కనుక జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అలాగే టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ ఏదో ఒకటైతే ఆప్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి MCQs 300 మార్క్స్ సంబంధించి. తర్వాత మనకి పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అండి. సో మనకి 150 మార్క్స్ సంబంధించి మీకు అయితే పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, గమనించాలి. సో దీని తర్వాత మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 300 మార్క్స్ నుంచి మనకి ఎగ్జామ్ పేపర్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి పేపర్ 1లో ఏమేమి ఉంటాయంటే కనుక జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, టోటల్ మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ సంబంధించి. పేపర్ 2 వచ్చేసరికి మనకి సో ఏమేమి ఉంటాయంటే ఎస్ఐ, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, 100 మార్క్స్ సంబంధించి మీకు పెడతారు. సో దీంతో పాటు మనకి స్కిల్ టెస్ట్ కూడా పెడతామని చెప్పేసి చెప్తున్నారు, టైపింగ్ టెస్ట్ అండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అయితే మీరు టైప్ చేసే స్కిల్స్ అయితే మీకు ఉండాలి. దీంతో పాటు మనకి సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు, సిలబస్ కూడా చదువుకోండి. ఇక మనకి కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఓన్లీ మనకి రిటన్ టెస్ట్ అయితే పెడతామని చెప్పేసి చెప్తున్నారు. సో రిటన్ టెస్ట్ మనకి 300 మార్క్స్ సంబంధించి 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే మనకి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో మనకి ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో టోటల్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి 300 మార్క్స్ సంబంధించి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది, గమనించాలి. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఉద్యోగాలన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు కాబట్టి ఓన్లీ మీరు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరైతే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లైబ్రరీ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ పక్కన ఉన్నటువంటి లింక్ యూజ్ చేసుకుని మీరైతే అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఇస్తున్నారు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 10th August వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మహిళలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. యువర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అది కూడా నాన్ క్రిమినలియర్ అభ్యర్థులు మాత్రమే 500 రూపాయలు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, గమనించాలి.
సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పీజీడిఏవి కాలేజ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో దీంట్లో పనిచేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలండి. అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.